మేడం, మిషన్ ఎడ్యుకేషన్ ఫండ్స్ మెడికల్ కాలేజ్ కోసం వాడుతున్నట్టుగా రిషి సార్ మీద నింద వేయడమా? మై గాడ్, ఊహించుకుంటుంటేనే కష్టంగా ఉంది మేడం. ప్లీజ్ మేడం, నన్ను విషయంలో వదిలేయండి. ఫసు, అలా అనద్దు ఫసు. ప్లీజ్ ఈ ఒక్క అబద్ధం చెప్పు. మేడం ప్లీజ్, మేడం రిషి సార్కి నేను ఎలా అబద్ధం చెప్తాను? సార్ తప్పు చేశారంటే ఎవరు నమ్మరు మేడం. వసు, చట్టాలకి నమ్మకాలతో పని లేదు. ఆధారాలు ఉంటే చాలు. అయినా సరే నేను చెప్పలేను మేడం. నేనంటే రిషి సార్కి చాలా నమ్మకం. అలాంటి నమ్మకాన్ని ఒమ్ము చేయలేను మేడం. మీకోసం నా ప్రాణాలు ఇవ్వమన్నా ఇస్తాను. లేదంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోమంటారా? చెప్పండి, వెళ్ళిపోతాను. కాలేజ్కి రావద్దంటారా? నేను రాను. అంతేకాని రిషి సార్ తప్పు చేశారని మాత్రం నేను చెప్పలేను మేడం. గురుదక్షిణగా ఇది నీకు కష్టంగా అనిపిస్తే ఒక బిడ్డకి తల్లిగా అడుగుతున్నాను. నా కొడుక్కి ప్రాణభిక్ష పెట్టు వసు. మేడం మేడం, నేను అబద్ధం చెప్పలేను మేడం. కానీ రిషి సార్కి ఏం కాకుండా నేను చూసుకుంటాను, మీరు భయపడకండి. అది నువ్వు చెప్పినంత ఈజీ కాదు వసు. తనకి ప్రమాదం జరిగినప్పుడు ప్రతిసారి నువ్వు పక్కనే ఉన్నావు కదా, ప్రమాదం ఆపలేకపోయావు కదా. ఇవన్నీ కాదు మేడం. పోనీ ఈ విషయం మహేందర్ సార్కి చెప్దాం. సరే, ఏదో ఒక పరిష్కారం చెప్తారు. దీనికి ఇదొక్కటే పరిష్కారం వసు. అయినా మహేంద్రకి చెప్పిన తను డెసిషన్ తీసుకునే టైం కూడా లేదు. ప్లీజ్ వసు, అర్థం చేసుకో. మేడం, రిషి కాలేజ్ నుంచి బయటికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. తను ఎంతో కష్టపడి ఈ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. అలాంటి తనని నేనే వెళ్ళగొట్టడానికి సిద్ధపడ్డాను. నా గుండె పగిలిపోతుంది బసు. ఈ బాధని భరించలేకపోతున్నాను. ప్రతి క్షణం నరకం అనుభవిస్తున్నాను. నా కొడుకు సంతోషాన్ని నేనెందుకు దూరం చేయాలనుకుంటాను? ఎలాంటి కఠినమైన పరిస్థితి వస్తే నేను ఇలా చేయడానికి సిద్ధపడి ఉంటాను చెప్పు. చూడు, నాకెప్పుడు రిషి సంతోషం కంటే తను బ్రతికుండడం ముఖ్యం. సింహాసనాన్ని వదిలేసినంత మాత్రాన, రాజ్యాన్ని విడిచిపెట్టినంత మాత్రాన రాజు రాజు కాకుండా పోడు. రిషి ఎక్కడైనా రాజులా బ్రతకగలడు. ప్లీజ్ వసు, ముందు శైలేంద్ర ఉత్సు నుంచి రిషిని దాటించిన తర్వాత మనం ఏం చేయాలో ఆలోచిద్దాం. రిషి సార్ దగ్గర ఏదైనా విషయం దాచిపెడితేనే కోపడతారు. అలాంటిది నేను ఇప్పుడు ఇలా చేస్తే సార్ భరించలేరు, నన్ను అసహించుకుంటారు. మా మధ్య ఉన్న బంధానికి తెరపడుతుంది, మళ్ళీ మా మధ్య దూరం ఏర్పడుతుంది. లైఫ్లో నా మొహం చూడటానికి కూడా ఇష్టపడరు మేడం. సార్ నా పక్కన లేకుంటే నేను బ్రతకలేను మేడం. వసు, తనిప్పుడు కాలేజీలో ఉంటే శైలేంద్ర తనని చంపేస్తాడు వసు. రిషి కాలేజీలో ఉండడం కన్నా బయట బ్రతికుండడం నయం కదా. మనం చేస్తుంది రిషి కోసమే కదా, తను అర్థం చేసుకుంటాడు. లేదు మేడం, సార్ పరువు కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడతారు. అలాంటిది ఇలా చేస్తే పరోక్షంగా మనం తన ప్రాణాలు తీసిన వాళ్ళం అవుతాం మేడం. సారీ మేడం, నేను పని చేయలేను. వసు, శైలేంద్ర తను అనుకున్న జరగకపోతే ఎంతకైనా తెగిస్తాడు, ఎంత దూరమైనా వెళ్తాడు.
అయినప్పటికీ రిషి మీద చాలా అటాక్స్ చేయించాడు. ఒకసారి రౌడీతో హత్య ప్రయత్నం చేయించాడు, మరోసారి లారీ యాక్సిడెంట్, నిన్న పూలకుండి రూపంలో వసు